హాయ్ హలో నమస్తే ఆదాబ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చిట్ చాట్ విత్ దీప్స్ ప్రోగ్రామ్ ని. ముందుగా ఈరోజు స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ లాట్స్ బెస్ట్ విషెస్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. అండ్ బయట సిచ్యువేషన్స్ అన్ని చాలా చాలా హారబుల్ గా ఉన్నాయండి. సో ఈ రోజు మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలంటే స్టేట్ హోమ్ అండ్ ఫ్యామిలీ టైం హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ప్రతి వారం ఒక్కో సెలబ్రిటీతో మంచి మంచి సాంగ్స్ తో ఎంటర్టైన్మెంట్ తో మీ అందరినీ అలరిస్తున్నాను కదా, మరి ఈ వారం కూడా ఒక రాక్ స్టార్ మన షోకి వచ్చారండి. ఆయన గురించి అసలు చెప్పాలంటే అద్భుతమైన యాక్టర్ అండ్ రాక్ స్టార్, ఒక ర్యాప్ సాంగ్స్ పాడే ర్యాప్ స్టార్. అసలు ఆయన ఫ్యాన్స్ మాత్రం రఫ్ ఆడిచ్చేస్తున్నారు మెసేజెస్ లో నన్ను. నాకు నేను ఆయనతో చాలా చాలా మాట్లాడాలి అండ్ ఆయన ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ముందుగా నోయల్ గారు వెల్కమ్ టు ద షో అండి. గుడ్ గుడ్ గుడ్. అసలు ఓ మై గాడ్, నిజంగా అండి, అంటే మనం వెళ్దాం షోలకు, కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ పేలిపోతుంది. ఐ షుడ్ మెన్షన్ దట్. సో ఎలా ఉన్నారండి? I'm good. I'm doing good, Andy. How are you, Deepthi garu? And how are things in the US right now? యుఎస్ లో యా ఐ నో కౌంట్స్ అండ్ నంబర్స్ చూసుకుంటే కొంచెం హారబుల్ గానే ఉంది, బట్ సమ్హౌ మేము ఈ ఎంటర్టైన్మెంట్ అని ఇలా అని అలా అని చాలా రెస్పాన్సిబుల్ గా ఉండి ఇంట్లోనే ఉండి బేసిక్ గా ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ అలా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారండి? ఎలా కంప్లీట్ లాక్డౌన్ అండ్ ఏదైనా అవసరం ఉంటేనే లైక్ గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ మెడిసిన్స్ గురించి మాత్రమే బయటకు వెళ్తున్నాము, లేదంటే కంప్లీట్ వీఆర్ కంప్లీట్లీ లాక్డౌన్. యా యా. అండ్ మీరు అంటే మీకు డెఫినెట్ గా టైమింగ్స్ అటు మూవీస్ అని ఇటు సాంగ్స్ అని చాలా ర్యాండమ్ టైమింగ్స్ తో మీరు చాలా చాలా బిజీగా ఉంటారు, బట్ ఒక్కసారిగా లీజర్ టైం అంటే మీరు అసలు ఎలా దాన్ని డీల్ చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు బాగానే ఉందండి. ఐఎమ్ ఏబుల్ టు గెట్ దిస్. అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇలా ఉండి కలవడం అంటే రేర్లీ జరుగుతుంది అనమాట. సమ్ టైమ్స్ సండే ఈవినింగ్స్ అలా. సో నౌ ఐఎమ్ గెటింగ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. ఏంటంటే సిచ్యువేషన్ బాగాలేదు అంతే, వీ కెనాట్ గో అవుట్ అండ్ ఆల్ దాట్, బట్ యా ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఐ ఫీల్ గుడ్. యా, వర్స్ట్ టైమ్ లో కూడా ఒకసారి బ్రైట్ సైడ్ చూడాలి అంటే లాక్ డౌన్ వల్ల ఫ్యామిలీ మోర్ క్లోజ్ అవుతుంది, అది ఒక మంచిదే. మనకి ఒక బ్రేక్ దొరికింది రొటీన్ లైఫ్ కి. సో మీకు మీ జర్నీ అసలు మీరు ఇంత మల్టీ స్టార్, ఐ మీన్ అటు సింగింగ్ కానీ ఇటు ర్యాప్ సాంగ్స్ కానీ ఇటు మీరు యాక్టింగ్ కానీ అటు లిరిసిస్ గా, హౌ ఇట్ స్టార్టెడ్ ఫస్ట్ మీ జర్నీ? యాక్చువల్లీ నేను ట్రైన్డ్ కాదండి మ్యూజిక్లీ, ఐఎమ్ నాట్ ట్రైన్డ్, నేను మ్యూజిక్ నేర్చుకోలేదు. బట్ నేను యాక్టర్ అవుదామని స్టార్ట్ అయ్యానండి. అంటే ఐ హావ్ డన్ మై బిఎఫ్ఏ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, కాగ్నిజెంట్లో జాబ్ కూడా వచ్చింది, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు యాక్ట్. సో నాకు యాక్చువల్లీ చిన్న లెగ్లో ప్రాబ్లం వచ్చిందండి, ఐ హ్యాడ్ అన్ ఇష్యూ. నేను ఐ యూస్ టు లిమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో యాక్యుప్రెషర్ యా ఒక 26-27 ఇయర్స్ అప్పుడు అండి. సో యా, సో అప్పుడు నా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, రవిశంకర్ గారు అని ఆర్చరీ కోచ్ ఉన్నారు, హీ డస్ ఆక్యుప్రెషర్ అండ్ మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఒకసారి గో అండ్ మీట్ హిమ్ అని. ఆయన కలిసినప్పుడు హీ వాజ్ లైక్ ఇది అంత రేర్ ఇది కొంచెం రేర్ ప్రాబ్లం, నీకు ఎలా వచ్చిందంటే నాకు డాన్స్ అంటే ఇష్టం అండి, ఐ డాన్స్ అండ్ నాకు సినిమాలు అంటే పిచ్చి అని. సో ఆయన ఫ్రెండ్ రామానంద్ గారు, హీ వాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్ ఫర్ తేజ గారు అనమాట. సో సరే నేను నా ఫ్రెండ్ని కల్పిస్తాను రా అని తీసుకునెళ్ళి రామానంద్ గారిని కల్పించడం. ఆయన యాక్టింగ్ స్కూల్లో నేను పే చేయలేదు, బట్ హీ వాజ్ లైక్ ఏదైనా చేసి చూపించు అంటే ఐ పర్ఫార్మ్డ్. సో హీ వాజ్ లైక్ సరే నువ్వు వచ్చి కూర్చో, నీకు టైం పాస్ అయినప్పుడల్లా వెన్ ఎవర్ యూ వాంట్ కమ్ యూ కెన్ కమ్ అండ్ బీ అరౌండ్ అని. సో దాని తర్వాత అక్కడ నుంచి ది ప్లాన్ ఎ స్మాల్ మూవీ సంభవమి యుగయకి అని, అందులో చిన్న రోల్ చేశాను. అక్కడ గమ్యం కృష్ణ గారిని కలిశాను, ఆయనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, వాళ్ళ నాన్నగారు సాయిబాబా గారు. సో ఐ యూస్ టు ర్యాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో ఆయన నేను యాక్చువల్లీ యాక్టింగ్ తో స్టార్ట్ అయ్యి ఆయన ముందు ఊరికే ర్యాప్ ఆడడం అదంతా చేస్తుంటే ఒక రోజు సడన్లీ కీరవాణి గారు అడిగారంట, గమ్యం కృష్ణ గారిని ఎవరైనా ఉన్నారా లోకల్లీ ర్యాప్ పాడేవాళ్ళంటే, ఒక అబ్బాయి ఉన్నాడు సార్ మా సెట్స్ లో పాడేవాడు అది ఇదని. సో ఒకసారి కెన్ యూ కాల్ హిమ్ అని. సో గమ్యం కృష్ గారు నాకు వన్ ఫైన్ సండే హీ కాల్డ్ మీ, వాజ్ లైక్ యూ హ్యావ్ టు గో ఇలా పాడతావు అని. ఐ వాజ్ లైక్ నేను ట్రైనింగ్ లేదు ఏమి లేదు, బట్ ఆపర్చునిటీ కదా కీరవాణి గారిని కలిసే ఆపర్చునిటీ, ఐ వాజ్ లైక్ హౌ డు ఐ మిస్ ఇట్. సో ఐ వెంట్ అండ్ సమ్హౌ ఇట్ వర్క్డ్ అండ్ జర్నీ స్టార్టెడ్ అక్కడ నుంచి. ఐ థ్యాంక్ గాడ్ కృష్ గారు అండ్ కీరవాణి సార్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే.
సూపర్ సూపర్. అండ్ మన తెలుగులో ర్యాప్ సాంగ్స్ అంటే చాలా తక్కువ కదా, అంటే అప్పటి వరకు అసలు మీ వరకు ఎప్పుడైతే అసలు లేవు మాక్సిమం. అండ్ హౌ అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది ఆ సాంగ్ ఇవి పాడాలి అని? లవ్ బర్డ్స్ అని ఒక సినిమా వచ్చిందండి, నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం, ప్రేమికుండు నుంచి పిచ్చి ఆయన అంటే ఆయన ఆయన డాన్స్ అన్న. సో ఐ యూస్ టు ఫాలో ఆల్ హిస్ సాంగ్స్. సో రెహమాన్ గారిది ఆయన కాంబినేషన్లో లవ్ బర్డ్స్ అని ఒక సినిమా వచ్చింది, అందులో నో ప్రాబ్లం అని ఒక సాంగ్ ఉంటుందండి, అపాచ్ ఇండియన్ గారు పాడారు ఆ పాట. సఫెస గోళమైన చెక్ బ్యాక్ నో చాట్ వెచ్ కంప్లీట్ ర్యాప్ సాంగ్ అయితే ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే, ఏంటి పాట ఇలా ఉంది అని ఐ యూస్ టు గెట్ గూస్ బంప్స్ ఎప్పుడు ఆ పాట విన్నా. సో అది బట్టి కొట్టి నేర్చుకుని నేను ప్రతి చోట ఐ యూస్ టు ఎనాక్ట్. సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్, ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. ఐ స్టార్టెడ్ రైటింగ్ మై ఓన్ లిరిక్స్, ఆ మీటర్లో రాయడము, ప్రాసలు రాయడం అవన్నీ. సో దాట్స్ హౌ ద ఎవ్రీథింగ్ బిగన్. సూపర్ సూపర్. అండ్ ఒక మంచి ర్యాప్ సాంగ్ తో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఆ తెలుసతి నా ఫస్ట్ ర్యాప్ పాడనండి. సూపర్ సూపర్ పాడండి. ర్యాప్ ఇట్ డౌన్ నౌ, బ్రేక్ ఇట్ డౌన్ నౌ, మేక్ ఇట్ నో మనీ టు ఫేక్ నా, కమ్ ఆన్ సింగ్ ఇట్ డౌన్ నౌ, బ్రేక్ ఇట్ డౌన్ నౌ, మేక్ ఇట్ నో మనీ టు ఫేక్ నా, కమ్ ఆన్. అతిలి సతై 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 అతిలి సతై 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 బ్యాడ్ ది బీట్ రిపింగ్ ది హెడ్ ది హెడ్ ది స్వెట్ ది మేక్ యు గో గో క్రేజీ హిస్ మ్యాడ్ హిస్ బ్యాడ్ ఇస్ మేకింగ్ నో వేస్ నా, కమ్ ఆన. అతిలి సతై 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 సతై. ఓ మై గాడ్, సూపర్ సూపర్ సూపర్. అసలు దీని గురించి మాట్లాడుకుందాం. ఒక కాల్, ఓకే డ్రాప్ అయిపోయింది కాల్. బట్ ఓ మై గాడ్, విక్రమార్కుడులో పాడడం అంటే ఇట్స్. హలో హలో, కాల్ యాడ్ అయింది. హలో, యా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి అండ్ మీ పేరు? మేము వచ్చి సందీప్. హలో సందీప్ అన్న, నేను సందీప్ అన్నాను, వెల్కమ్. సందీప్ బాగున్నా, బాగున్నావు అన్న? మీరు పొద్దున్న నుంచి వీడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని దీప్తి గారిని కూడా దమ్ చేసేవా సందీప్? చెప్పు సందీప్, ఎలా ఉన్నావు? అక్క ఏది మర్చిపోద్దు, ఏది మర్చిపోద్దు అంటే నేను ఏం మాట్లాడే మర్చిపోయాను. సందీప్ ఎలా ఉంది, లాక్డౌన్ ఎలా జరుగుతుంది, మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏం అడగాలి అనుకుంటున్నావు, అడుగు నువ్వు. హోల్డ్ చేసాం, అది యాక్చువల్లీ సాంగ్ రెడీగానే ఉంది, బట్ యా సూన్ ఆఫ్టర్ ద లాక్డౌన్ అండ్ ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కదా, ఇప్పుడు మా సాంగ్స్ చూడండి, మా సాంగ్స్ కి లైక్స్ కొట్టండి, షేర్ చేయండి అని కూడా ఇట్ విల్ బీ రియల్లీ బ్యాడ్. అందుకనే ఆపేసాం అది. సో యా, వెన్ ఎవర్ థింగ్స్ గెట్ ఫైన్. హస్లర్ యా రికార్డింగ్ అయిపోయింది, షూట్ చేయలేదు, షూటింగ్ చేయాలి, లెట్స్ సీ, అది కూడా తొందరగా అవుద్ది. ఫోర్టీన్ అది, 14 మూవీ అయిపోయింది కానీ డబ్బింగ్ అవ్వలేదు సందీప్. అది యా ఇది ఒకసారి లాక్డౌన్ రిలీజ్ అవుతే దెన్ ఐ హావ్ టు డబ్. ఎందుకు గుర్తులేదు సందీప్? అన్ని గుర్తున్నాయి. ఎక్కడ కలిసాము చెప్ప? అరే ఎందుకు రా, మనం పంజగుట్ట దగ్గర కలిసాం కదా సందీప్. ఇంకా అక్క కూడా క్వశ్చన్ అడుగుతారు, కొన్ని క్వశ్చన్ చెప్తాను. డన్ డన్ డన్. ఐ మీన్ నేను డైరెక్ట్ అడగలేను, అక్క అడుగుతుంది, కొన్ని క్వశ్చన్స్ వింటాను నేను. సరే సందీప్ తప్పకుండా. అండ్ మీ ఫ్రెండ్ బాగున్నాడు కదా ఆ రోజు వచ్చింది, మీ ఫ్రెండ్ కూడా బాగున్నాడు? బాగున్నాడు, అందరు బాగానే ఉన్నారు అన్న. సూపర్ సూపర్ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు కాంటాక్ట్స్, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కి, మీరు మమ్మల్ని పట్టించుకోవడం అంటే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేం లేదు సందీప్, మీరు లేకపోతే ఎంత చెప్పు పిచ్చలైట్ తీసుకోవాలని, బట్ యా ఐఎమ్ హ్యాపీ ఐ స్పోక్ టు యూ. ఓకే అన్న, నేను కూడా చాలా హ్యాపీ. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా, మార్నింగ్ నుంచి. ఐ నో ఐ నో, నేను చెప్తున్నా అన్న, మార్నింగ్ నుంచి లైన్ ఉండదు రాని. మీరు ఇందాక చెప్పారు ఇన్స్టాలో యాప్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి కలిసి మన లేదంటే కలవకపోయేది కావచ్చు కాలేజ్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్.
అక్క మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, చాలా హెల్ప్ చేశారు పేజ్ లో కానీ మీకు మెసేజ్ పెడితే ఇమ్మటే రిప్లై ఇవ్వడం కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అర్థమైంది మీ ఎమోషన్, నేను అర్థం చేసుకున్నాను అందుకని. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సందీప్. థ్యాంక్స్ సందీప్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా నోయల్ గారు, యా తిత్తి గారు. ఓ మై గాడ్, ఇప్పుడు కొంచెం ఆయన ఊపిరి పీల్చుకుంటాడో. ఆ పాపం, హి వాంటెడ్ టు టాక్ నిన్నటి నుంచి అడుగుతున్నాడు ఎలా 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 అని. సో షూర్, యా కెరీర్ స్టార్టింగ్ లో విక్రమార్క లాంటి. హలో హలో, యా మీ పేరు అని మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు రవిశంకర్ అండి, నేను న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. గుర్తుపెట్టారా దీప్తి గారు? రవిశంకర్, హలో అండి. నోయల్ గారు లైన్ లో ఉన్నారు. హాయ్ భయ్యా, రవి భయ్యా, బాగున్నారా? బాగున్నా. హౌ థింగ్స్ భయ్యా? ఆల్ వెల్, అంతా బానే ఉందండి. మీకు నచ్చిన మీరు మ్యూట్ నొక్కుతారా? మీరు యాప్ వెనకాల రన్ అవుతుంది, దాని మ్యూట్ నొక్కి మీరు రిక్వెస్ట్ అడుగుతారా అండి? సారీ సారీ, యా యా చెప్పండి భయ్యా. చెప్పండి రవి గారు. No, I guess mute nokte we are not able to hear him. Oh, okay, okay. Ayyo. Call mute nokkinattunnaru. Yeah, yeah, yeah. Hello. Yeah, boy, now clear. Hello, sorry andi. Meek nachina song edana okati paadandi ani cheptam ani request cheddam. Yeah, tappakunda boy, tappakunda. Okay. Thank you. Thank you Ravi garu. Thank you. Thank you boy, Ravi boy. Jagrata. Bye-bye. Yeah, take care boy. Yeah, Noel garu. స్టార్టింగ్ లోనే విక్రమార్కుడు లాంటి మూవీలో అండ్ అది కూడా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మీరు ర్యాప్ అవడం అంటే ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదండి, బికాస్ ఎవ్రీ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో వర్క్ చేయాలని అనుకునే వాళ్ళందరికీ కీరవాణి గారితో రాజమౌళి గారితో ఇలా వీళ్ళతో వర్క్ చేయాలని ఉంటుంది. అండ్ ఐ నెవర్ థాట్ నాకు అలాంటి ఆపర్చునిటీ అంత ఈజీగా వస్తుందని. అండ్ ఐ నెవర్ న్యూ దట్ ఐఎమ్ అంత పెద్ద ప్రాజెక్ట్ కి పాడుతానని కూడా నాకు తెలీదు ఆ టైంలో. అండ్ ఓకే, నాకు ఆ సీన్ చూపించారు రాజమౌళి గారు, రవితేజ గారు వచ్చి ఆ విలన్ ని వార్నింగ్ ఇచ్చి అదంతా బీభత్సం జరుగుతుంటుంది కదా అదంతా. అండ్ ఆ టైంలో ఆ సీన్ చూపించి అతను హీస్ ఫ్రమ్ అత్తిలి, అతని పేరు సత్యబాబు, సో దాని మీద ర్యాప్ రాయాలి అని చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి సార్ అని చెప్పి ఐ సాట్ అండ్ ఐ రోట్ దాట్ ర్యాప్. బట్ ఆ సినిమాలో చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఐ వాజ్ లైక్ సో సో థ్రిల్డ్ టు వాచ్ and hear and watch రవితేజ గారు on the screen. Yeah, and మీరు ఆ attitude కూడా బాగా క్యారీ చేశారు. అండ్ మూవీ థియేటర్ లో కూర్చొని అది చూసినప్పుడు ఒక పంచ్ లా ఉంటుంది ఆ ర్యాప్ అంతా కూడా. ఇట్ వాస్ సూపర్బ్ ఎఫెక్ట్, లిటరల్లీ ఇట్ యాడెడ్ మోర్ ప్లస్ పాయింట్ యాక్చువల్ గా. చాలా అంటే మ్యూజిక్ డస్ మోర్ మ్యాజిక్ అండి అక్కడ. ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ యా లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్, ఐ కెన్ సే. యా ఇంకొక కాల్ కూడా యాడ్ అయిందండి మనకి. హలో హలో, హాయ్ హాయ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు నవీన్ అండి, నేను మేరీల్యాండ్ నుంచి కాల్ చేస్తున్నాను. భయ్యా హాయ్, భయ్యా బాగున్నారా? హాయ్ 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 నోయల్, హాయ్ దీప్తి, హాయ్ హాయ్ బ్రో. హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? హియర్ యు టుడే. యా యా బాగున్నాను అండి, అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సేఫ్ గా కరోనా వల్ల సేఫ్ గా క్వారంటైన్ లో ఉన్నారనుకుంటున్నాను. గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ హియర్. మిమ్మల్ని అంటే బయట బాగా చూడడం, ఆ మధ్య మూవీస్ లో ఎక్కువ కనిపించడం అంతా, బట్ 2006 నుంచే మీ విక్రమార్కుడ్ లో మీ ర్యాప్ అత్తిల్లి సత్తే మిమ్మల్ని ఫాలో అవుతున్నా గట్టిగానే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మంచి హై వోల్టేజ్ ఎనర్జీ ఉంటది మీలో. మిమ్మల్ని క్యాష్ ప్రోగ్రామ్ లో చూసినప్పుడు గానీ బాగుంట ఆపకుండా పొట్ట చెక్కలేలా నవ్వుకున్నారు. అంటే అది సుమగర్ మ్యాజిక్ భయ్యా. అదే కదా, అవును అదొకటి. దాని అంటే మళ్ళీ మూవీస్ లో కంప్లీట్ గా డిఫరెంట్ వేరియేషన్. మీరు మూవీస్ లో చాలా సీరియస్ గా, చాలా ఇంటెన్స్ లుక్స్ తో, చాలా సీరియస్ గా విలన్ రోల్. బయ యాక్చువల్లీ నాకు నెగటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం బయ. ఐ లైక్ పర్ఫార్మింగ్ నెగటివ్ రోల్స్, నాకు చాలా ఇష్టం. అవును,
అదే కుమార్ 21 అప్పుడు ఆల్మోస్ట్ మిమ్మల్ని అబ్బో బైనాసెస్ మిమ్మల్ని చూస్తే దట్స్ అ కాంప్లిమెంట్ ఐ యామ్ హ్యాపీ యా గుడ్ బై వెరీ గుడ్ వెరీ గుడ్ యా యా మనవాళ్ళందరూ బాగున్నారు అబ్బాయ్ అందరూ బాగున్నారండి అన్ని అందరూ బాగున్నారు సూపర్ సూపర్ సేఫ్ ఉంది అంటే ఇండియన్స్ ఎస్పెషల్లీ బాగా మనం సేఫ్ గా ఉన్నాం సూపర్ సూపర్ యా జాగ్రత్త భయ్య డూ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కాలింగ్ థ్యాంక్ యూ నోయల్ బ్రో థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ భయ్య నోయల్ నోయల్ గారు అసలు నాకు ఈరోజు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు ఆల్మోస్ట్ కాలర్స్ చాలా అడుగుతున్నారు అండ్ ఇంకొక కాలర్ కూడా యాడ్ అయిందండి హలో 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 యా మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మేము ఇక్కడ మీ పక్క స్టేట్ నుంచి కాల్ చేస్తున్నాం అండి డాలస్ నుంచి అబ్బాయి పెన్సిల్వేనియా నుంచి ఓకే ఓకే హై నైబర్ స్టేట్ యా గుర్తుపట్టలేదు దీప్తి వంశి నేను గుర్తుపట్టా నేను గుర్తుపట్టా మీరు ఎవరినైతే సర్ప్రైజ్ చేయాలని కాల్ చేశారా నేను ఆలోచిస్తున్నాను యాక్చువల్లీ వంశి హై బయ్యా ఎలా ఉన్నారు వంశీ బ్రో యా ఆల్ గుడ్ ఎలా ఉన్నారు యా ఆల్ గుడ్ బ్రో సూపర్ సూపర్ అదే నేను అదే వెయిట్ చేస్తున్నా మీకు కాల్ కనెక్ట్ చేయడానికి అప్పటి నుంచి వంశీ కూడా మీకు ఫ్యాన్ యాక్చువల్ గా హి వాస్ సో ఎక్సైటెడ్ టు టాక్ టు యు నోయల్ గారు ఓ ఐ యామ్ గ్లాడ్ బాయ్ థాంక్యూ సో మచ్ రియల్లీ ఐ యామ్ హంబుల్డ్ అన్ని సాంగ్స్ చూస్తుంటా థాంక్యూ బాయ్ నీది ఇంకా రాహుల్ బాయ్ మస్తు ఉంటే సాంగ్ ఇది మాకి మన బ్యాచ్ అన్నమాట మీరు సో ఎట్లా నడుస్తుంది బ్రో మొత్తం అక్కడ కంప్లీట్ లాక్డౌన్ బట్ యా ఐ థ్యాంక్ అవర్ పిఎం అండ్ సిఎం గారు ఫర్ టేకింగ్ సచ్ క్విక్ స్టెప్ ఆన్ దిస్ లేదంటే ఇంత కంట్రోల్ ఉండేది కాదు బట్ స్టిల్ వీఆర్ కంప్లీట్ లాక్డౌన్ లోనే ఉన్నాం వీఆర్ ఓన్లీ గోయింగ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎనీ రిక్వైర్మెంట్ అంతే సో కంప్లీట్లీ అట్ హోమ్ బ్రో మీరు మంచిగా అవేర్నెస్ లైవ్స్ అవన్నీ పెడుతున్నారు కదా చూస్తున్నారు ఎందుకంటే మన వాళ్ళు అంటే దే ఆర్ నాట్ దట్ సీరియస్ అంటే ఆటలాగా కొందరు అంటే అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ లైక్ నాకేమవుద్ది అన్నట్టు సో మన చేతిలో ఉన్నది చేయాలని భయ్యా బికాస్ ఎవ్రీబడి ఇస్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ బ్రో కొంతమంది ఏమో కోసం కొంతమంది ఆశీర్వాదం కోసం తిరుగుతున్నారు సో బ్రో ఒక్కసారి అది ఏదైనా ర్యాప్ చెప్పరా బ్రో ర్యాపా యా ఏది మన రాహుల్ దాస్ సాంగ్ లో ర్యాప్ పాడనా యా అదే బ్రో రెడీ అరు బ్యాండో డాన్ని బీట్ కొట్టు పటాప్ తిండి పోర్ మీ దొట్టు అత్త మామ కింద మమ్మ పెట్టు ఉప్పు ఉపాల్తి మార్కొట్టు రాయ్ కమ్మంచి జా నీకెక్కేదాకా మందు కొట్టు అడ్డం వస్తే అందరిని కొట్టు రాయ్ కమ్మన్ డార్లింగ్ నైట్ అంతా డాన్స్ చేయాలి మర్ఫా గిర్ఫా కిట్టిక కొట్టు కమాన్ డిజే వాల్యూమ్ పెట్టు నోల్ షాన్ పాట పెట్టు కాదు మీరు పాడేటప్పుడు ఇట్లా స్విచ్ మోడ్ చేంజ్ అవుతుంది చూసారా అట్లా ఒక్కసారిగా మీకు ఎనర్జీ వచ్చేస్తుంది అనుకుంటారా అంటే నాకు ర్యాప్ కొంచెం ఎనర్జెటిక్ గా ఉండడం ఇష్టం చాలా సో నేను కొంచెం అత్రో ఇచ్చి పాడతా రాహుల్ కోసం వచ్చారు కదా అప్పుడు అండ్ ఇంకా మీ పబ్లిక్ ఐ మీన్ మీరు చాలా ప్రమోట్ చేసారు అసలు అంటే భయ్య ఇప్పుడు వెల్విషర్ ఫ్రెండ్ అని మనం రోజు చెప్పి తిరుగుతూ ఉంటాము అది ఆ ఛాన్స్ కూడా ఇస్తాడు దేవుడు మనకి సో ఆ టైంలో నిలబడాలి ఖచ్చితంగా Yeah, I thank God that he gave me an opportunity to stand for my friend and thing. Yeah, bro. Ade Big Boss lo chustunnappudu ma son pichunde. Thank you, bhaiya. Thank you so much. So, and thank you for supporting him. Sir, maatladi. Yeah, definitely. Yeah, and Big Boss time lo kuda mee support Rahul ki oka next level lo undandi literally. Oh my God. మీ బాండింగ్ గురించి కూడా నేను క్వశ్చన్స్ చేయాలి అండ్ వంశీ చాలా కాల్స్ లైన్ లో ఉన్నాయి మళ్ళీ మనం కనెక్ట్ అవుదాము ఓకేనా యా యా ఓకే ఓకే థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ థాంక్ యూ థాంక్ యూ ఫర్ కాలింగ్ యా
అండ్ యా నోయల్ గారు ఆఫ్టర్ విక్రమార్కుడు అండ్ దట్స్ అ వెరీ బిగ్ బ్రేక్. తర్వాత మీకు మూవీ ఎంట్రీ ఎలా వచ్చిందండి? దాని తర్వాత మంత్ర ఆనంద్ గారు కాల్ చేశారండి నాకు మంత్ర మూవీలో సాంగ్ పాడడానికి. సో అది యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్న సాంగ్ మై హంస్ అని బ్లాక్ హెడ్ పీస్ వాళ్ళ సాంగ్. సో ఇది అదిపీస్ గా పాడాలి నోయల్ అని అడిగారు. నేను అక్కడ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నేను రాస్తానని చెప్పాను, ఐ వాంట్ టు డూ మై ఓన్ ర్యాప్ అన్నా నేను రాస్తానని చెప్పి నేను ర్యాప్ పెట్టి రాశాను. రాసిన తర్వాత అన్న ఇది పాడతాను, ఇది పాడతాను, మీకు నచ్చలేదంటే తీసేయండి, ఏముంది యాజ్ ఇట్ ఇస్ గా మళ్ళీ పాడొచ్చు అదే ర్యాప్ కదా అని, ద సేమ్ ర్యాప్ ఐ విల్ సింగ్ అని. సో సరే నోయల్ పాడు అంటే నేను రాసిన ర్యాప్ పాడింది, అది ఆయన బాగా నచ్చింది. సో అది అలానే ఉంచేసి దెన్ లేటర్ అప్పటికి నేను కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నానండి వెబ్ డిజైనర్ లాగా. సో హీ కెప్ట్ కాలింగ్ మీ ఎవ్రీడే, ఆయన అయితే చేజ్ చేశారు నన్ను. ఆయన అంతా చేజ్ చేయకపోతే నేను ఈ రోజు ఇండస్ట్రీలో ఉండేవన్నీ కాదు. హీ చేజ్డ్ మీ లిటరలీ, యూస్ టు కాల్ ఎవ్రీ అదర్ డే అండ్ యూస్ లైక్ మార్నింగ్ ఈవినింగ్ అన్న నేను మా టీమ్ లీడ్ని అడగలేదు కనుక్కుంటాను కనుక్కుంటాను, ఐ డిలేడ్ ఇట్, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ఇంట్రెస్టెడ్ అంటే అప్పుడే వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్లు అవి అంటే కుదరదు కదండి. చాలా అంటే మీకు ఎనర్జీ అలా వచ్చేస్తుంది, మేబీ అది మీ ప్యాషన్ వల్ల వచ్చే ఎనర్జీ అనుకుంటాను. అది పాడి పాడి అలవాటు అయిపోయిందండి. సూపర్ సూపర్. అండ్ మీ గురించి అంటే తెలుసుకోవడంలో నేను కొంతమంది సింగర్స్ కూడా కాల్ చేశాను. జనరల్ గా ఎవరి గురించి కనుక్కుంటే ఏ హీస్ వెరీ టాలెంటెడ్ అవును కదా ఆయన కదా అంటారు, బట్ మీ గురించి మాత్రం నోయల చాలా చాలా మంచోడు, చాలా మంచి, అసలు ఆ నేమ్ తెచ్చుకోవడానికి ఒక లైఫ్ టైం పడుతుంది. హౌ యూ గాట్ దట్, అంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఎలా ఇస్తారు మీరు? అంటే లక్కీలీ వీళ్ళందరూ నన్ను అలా చూస్తున్నారండి, అది నా అదృష్టం అంతే. వెరీ స్వీట్. ఒక కాల్ యాడ్ అయిందండి. హలో హలో హలో. యా మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? దీప్తి నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ నువ్వు ఈజీగా క్యాచ్ చేస్తావు అందుకని ఎక్కువ మాట్లాడను. నోయల్ బ్రో డైరెక్ట్ మాట్లాడతాను. నోయల్ బ్రో నేను బాగానే బాగానే అంటే పర్లేదు, మీతో కలిసి నేను ట్రావెల్ చేశాను ఒక 2 డేస్. ఓకే, ట్రై టు రిమెంబర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. అట్లీస్ట్ నా పేరు ట్రై చేసిన ఐ విల్ బి హ్యాపీ. అట్లీస్ట్ ఆస్టిన్ లో కలిసిన ఇద్దరం. ఆస్టిన్ లో అమ్మ నాకు ఇప్పుడు ఆస్టిన్ లో కలిసి ట్రావెల్ చేశాం. అరే భయ్య ఏ ఇయర్ ఆస్టిన్ లో? లాస్ట్ ఇయర్ కిరవాణి గారి తోటి వచ్చారు కదా అప్పుడు హాస్టల్ అన్నమాట. మీతో పాటు ఒక అబ్బాయి యాంకరింగ్ చేశాడు, గుర్తుందా ఒక అబ్బాయి? నాకు నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను క్యాష్ లో ఎప్పుడు లాస్ట్ రౌండ్ నన్ను ఎలిమినేట్ చేయండి మీకు దండం పెడతా అంటాను. నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇలా అడగగానే నేను చెప్పలేను. మనోజ్ ముందు రోజు అక్కడ యాంకరింగ్ చేశాను. నెక్స్ట్ డే అక్కడ మన ఇద్దరం కలిసి ఆన్ స్టేజ్ స్క్రీన్ షేర్, Yes, 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 so that's it, it was really interesting, bro, actually you made it really comfortable for us, thank you, thank you. Yeah, yeah, just when Deepthi Nag said that, you are coming, I was so like, I want to share that memory with you. Ani kya hota hai, healthy po, athlo bo antaru, things are going not that good. ఇంట్లో ఉంటే బెటర్, స్టే హోమ్ స్టే సేఫ్ అంతే. అందుకని యు నో దట్ ఇట్స్ ఆల్రెడీ 50,000 యూఎస్ లో. యా జస్ట్ ఐ వాంట్ టు సే హై టు యు గైస్, కీప్ రాకింగ్, కీప్ రాకింగ్ బ్రో. ఓకే, యా టేక్ కేర్ బ్రో, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ టు యు టు. యా థాంక్స్, బై. ఓకే మనోజ్, థాంక్యూ ఫర్ కాలింగ్. చాలా మంది యాక్చువల్ గా ఎక్సైటెడ్ అయి నాకు ముందే మెసేజెస్ చేశారు,
ఐ డెఫినెట్ గా నేను కాల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మూవీస్ లో కానీ కుమారి 21F ఇస్ ఆల్మోస్ట్ లైక్ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్. నేను యాక్చువల్లీ మంత్ర చేసిన తర్వాత ఈగా మూవీ చేశానండి రాజమౌళి గారి సినిమాలో. ఐ ప్లేడ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. సో ఆ ఇప్పుడు ఈగా చేయడం వల్లే కుమారి 21F హ్యాపెండ్. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ గా నేను అంతకుముందు చేసినవి ఎవరికి పెద్ద గుర్తులేదండి. సో ఈగా వాజ్ లైక్ అ బ్లాక్ బస్టర్. సో ఈ అబ్బాయి ఎవరు అంటే ఈగా సినిమాలో చేశాడు కదండి అనే ఇమేజ్ ఉంటుంది కదండి. దట్ వర్క్డ్ యాక్చువల్ గా. నా ఫ్రెండ్ అచ్చు ప్రతాప్ గారికి చాలా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. సో నేను అచ్చుకి ఫోన్ చేసి ప్రతాప్ గారిని కలవాలనుకుంటున్నాను, ఐ వాంట్ గో అండ్ గివ్ మై ఆడిషన్ అచ్చు అంటే హీ సజెస్టెడ్ మై నేమ్. సో అప్పుడు వెళ్ళి అక్కడ నేను ఆడిషన్ ఇవ్వడం, సుకుమార్ గారు అది చూసి హీ లైక్ మై ఆడిషన్. యాక్చువల్లీ ఒక వన్ ఒక డైలాగ్ ఉంటుంది, డైలాగ్ ఇచ్చారు ఇది చెప్పమని. సో నా స్టైల్లో నీకు ఎలా నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పు అన్నారు నీ బాడీ లాంగ్వేజ్తో. డోంట్ ఏదో కాపీ చేసి చెప్పొద్దు, నీ స్టైల్లో చెప్పు అంటే నేను ఆ స్టైల్లో చెప్పాను. ఆయనకు అది బాగా నచ్చి అంటే నువ్వు సినిమా చేస్తానని చెప్పడం లైక్ సో అమేజ్డ్. అంటే ఒక ఆర్టిస్ట్ గా సుకుమార్ గారిని ఇంప్రెస్ చేసాం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ అప్పుడు వచ్చిందండి నా కాన్ఫిడెన్స్. సిన్స్ దెన్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ అ గుడ్ ఆర్టిస్ట్. ఆసమ్. యా. అండ్ నెక్స్ట్ సుకుమార్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రంగస్థలం లాంటి ఫేమస్ మూవీలో ఇంకా నోయల్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే అసలు ఆ రోల్ కి అంత జస్టిస్ ఇచ్చేవారు కాదు అని. నోయల్ కాబట్టి అంటే హిజ్ డెఫినెట్ గా మీరు ఏ రోల్లో ఉన్నా పీపుల్ విల్ గుర్తు పెట్టుకుంటారు ఆ రోల్ని. సో అంత మంచి కాంప్లిమెంట్ తెచ్చుకోవడం కూడా రియల్లీ గ్రేట్ అండి. అంటే సుకుమార్ గారి సినిమాలో చేయడానికి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ అందరు వెయిట్ చేస్తుంటారండి ఆయన సినిమాలో. ఆ రోల్ చేయడం నా అదృష్టం. అండ్ ఆయన నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, నాకంటే చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆ సినిమాలు చేశారు. బట్ ఆయన చెప్పడం ఒక ఇంటర్వ్యూలో నా గురించి అంటే ఆయన ఇట్ షోస్ హౌ నైస్ అండ్ హంబుల్ పర్సన్ హీ ఈజ్ అండి. యాక్చువల్లీ సుకుమార్ గారు లేకపోతే ఈ రోజుకి నోయల్ ఒక మంచి ఆర్టిస్ట్ అని తెలిసేదే కాదు జనాలకి. కుమారి 21F లాంటి సినిమా నాకు చాలా అవసరం నా కెరియర్కి. నేను ఈరోజు దాని తర్వాత నేను మెయిన్ లీడ్స్గా మెయిన్ విలన్గా చాలా సినిమాలు చేశాను. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ కుమారి 21F. అండ్ ఆయన నాకు అంత బ్రేక్ ఇచ్చి కూడా ఒక చిన్న సినిమా ఒక చిన్న రోల్ చేసిన ఆయన గుర్తు పెట్టుకుని చెప్పారు చూడండి. ఇట్స్ ఓన్లీ హిజ్ హార్ట్, ఇట్ స్పీక్స్ హిజ్ హార్ట్. ఒక ఆర్టిస్ట్ కి అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకోటి. అండ్ కుమారి 21F లో బ్యాంకాక్ సాంగ్ కూడా అండ్ అది కొరియోగ్రఫీ చేసింది కూడా DSP గారు. అండ్ ఐ మీన్ మ్యూజిక్ చేసింది కాకుండా కొరియోగ్రఫీ చేసి చాలా పర్సనల్ కేర్ తీసుకున్నారంట కదా ఆ సాంగ్ కోసం. ఆ సాంగ్ ఎడిట్ చేసింది కూడా DSP గారే అండి యాక్చువల్లీ. అండ్ ఆయనకి ఆయన ఎంత అంటే ఎంత ప్రొఫెషనల్ గా చేశారు అంటే 2 డేస్ లో మొత్తం షూట్ చేసేసామండి. అండ్ హీ వాస్ కంప్లీట్లీ ప్లాన్డ్, షార్ట్ డివిజన్ అంతా అయిపోయింది. హీ కేమ్ సో వెల్ ప్లాన్డ్ టు షూట్ ఇట్. అసలు అమేజ్, ఐ వాస్ అమేజ్. అండ్ హీస్ అ వెరీ వెరీ నైస్ పర్సన్ అండి బై హార్ట్ DSP గారు. అండ్ అంత క్లోజ్ గా 2 రోజులు ఆయనతో అంటే బిలాంగింగ్ టు అ మ్యూజిక్ ఫ్యామిలీ అంటే నేను బీయింగ్ అ ర్యాపర్ ఆయన నేను ఎప్పుడు అడ్మైర్ చేస్తాం ఆయన్ని ఆయన మ్యూజిక్ ని. 2 రోజులు DSP గారితో ఉండే ఛాన్స్ దొరుకుతుంది. నానక్ ప్రేమతో మూవీ సడన్ గా నాకు ఒక రోజు కాల్ వచ్చిందండి అంటే ఇలా ఒక చిన్న రోల్ ఉంది చేస్తామని. అంటే మామూలుగా అంటే మీకు వచ్చే ఆప్షన్స్ అంటే మీకు కాల్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఇంత బిగ్ బిగ్ బ్యానర్స్ కదా ఆబ్వియస్లీ, ఐ మీన్ హౌ ఇట్ వాజ్ అంటే హౌ యు ఫెల్ట్? అంటే అప్పటికే కుమారి 21F రిలీజ్ అయిపోయి అది కొంచెం హిట్ అయ్యి నాకు నేను మెయిన్ లీడ్ గా కొన్ని సినిమాలు చేస్తున్నానండి. సో ఎప్పుడు నాకు ఇంకా వాళ్ళ అంటే సి యాజ్ అ పర్సన్ యూ డోంట్ చేంజ్. మీ రోల్స్ చేంజ్ అవుతాయి, మీ రోల్ లెంత్ చేంజ్ అవుతుంది, కానీ యూఆర్ ద సేమ్ పర్సన్ రైట్ బిఫోర్ అ హిట్ అండ్ ఆఫ్టర్ అ హిట్. సో వాళ్ళు కాల్ చేసి ఇది చేస్తావా అని అడుగుతారు చూడండి, అది దట్ సర్ప్రైజెస్ మీ. ఐ వాజ్ లైక్ అన్న ఇది సుకుమార్ గారి సినిమా చేస్తావా అనే క్వశ్చన్ ఉంది. నేను ఎక్కడ రావాలి చెప్పండి అంటే నేను యాక్చువల్లీ మేము ఉండేది శంషాబాద్, మేడ్చల్ వరకు రావాలంటే ఐ వెంట్ రన్నింగ్ టు మీట్ హిమ్. లైక్ సార్ ఏ రోల్ అయినా నేను చేస్తాను అంటే ఏం పెద్ద డైలాగ్ ఉండవు ఇవి నోళ్ళు చిన్న రోల్ అంటే సార్ ఏదైనా సరే ఐఎమ్ రెడీ, ఐ వాంట్ టు డూ ఇట్. హౌ డు ఐ సే థ్యాంక్ యూ అండి ఆయనకి? హౌ డు ఐ ఎన్ని ఎన్ని మాటలు చెప్పినా వేస్టే. సో మీరు కూడా టాలెంటెడ్ కాబట్టి డెఫినెట్ గా మీకు ఆఫర్స్ వస్తున్నాయి కూడా. సో ఒక కాల్ యాడ్ అయిందండి మనకి. హలో. హలో, మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు ప్రసాద్ అండి.
అరే ప్రసాద్ వీడు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాడు. అరే ప్రసాద్ నేను గుద్దుతారా, ఎందుకు ఫోన్ చేశాను అడగకుండా? చెప్పు ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడకుండా కరెక్ట్ మాట్లాడి దండం పెడతా. చాలా కొంచెం మాట్లాడాలన్నా? ఇంకా కొంచెమే మాట్లాడరా, చెప్పు. ఏంటన్నా తిన్నావా అన్న? అరే ప్రసాద్ ఇప్పుడు టైం అయితే అన్న, అది మన అడగాలి కదా అన్న, ఇప్పుడు తిన్నారా అలా అని అట్లా అని చెప్పేసి. థ్యాంక్ యూ ప్రసాద్, నేను తిన్నాను. తిన్నావా ప్రసాద్? తినేసిన అన్న. ఇప్పుడు అన్న ఎట్లా నడుస్తుంది అన్న కరోనా టైం, క్వారంటైన్? క్వారంటైన్ మన, అరే మనందరం లాక్డౌన్ లో ఉన్నాం, క్వారంటైన్ బానే ఉంది. అది అంటే రోజు ఇంట్లో పనులు చేస్తానే ఉన్నావు అన్న. చేయాలి కదా ప్రసాద్, నువ్వు కూడా చేయి, ఇంట్లో మమ్మీ డాడీకి హెల్ప్ చేయి అన్న. నువ్వు వీడియో పెట్టినాక నేను ఇన్స్పైర్ అయ్యి, నువ్వు వీడియో పెట్టినాక అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ ప్రసాద్, చాలా మంది పెట్టారా, నేను ఒక్కనే కాదు. కరెక్ట్, వీళ్ళు కనెక్ట్ అయ్యేది మీ వల్లే. యా ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారు అన్న. జాగ్రత్త ప్రసాద్, టేక్ కేర్. ఏమన్నా అడగాలంటే అడుగు. ఐ లవ్ యు టు ప్రసాద్. అదే అన్న, ఆఫ్టర్ క్వారంటైన్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏందని? 14 అవ్వాలిరా ఇంకా, 14 సినిమా డబ్బింగ్ అవ్వలేదు మోస్ట్లీ. అదే కొత్త సినిమాలు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూద్దాం. లెట్స్ సీ. 14 ఒక 14 అన్న, తర్వాత దీని తర్వాత ఒక 14 ఉంది అంతే. అది ఇఫ్ నా 14 ఒకటి అండ్ ఇంకొకటి కథలు అన్ని పాత్రలు కల్పితం, అది కూడా జరుగుతుంది. అది ఒక 2 డేస్ షూట్ ఉంది. మరి ప్రైవేట్ సాంగ్స్ అన్న చేయాలరా, మన రెండు ఉన్నాయి కదా, చేద్దాం. ఆఫ్టర్ కరోనానే, మొత్తం కరోనా పోయినాకనే అంటావా? అవును, ఇప్పుడు జనాలు అంత 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 కష్టాలు ఉన్నప్పుడు మన పాటలు రిలీజ్ చేసి ఏం చేస్తాం ప్రసాద్? కరెక్ట్ అన్న, పాట అయితే మస్తు వచ్చింది అన్న, మొన్న రిలీజ్ అయింది. థ్యాంక్ యూ ప్రసాద్, ఎస్పెషల్లీ ర్యాప్ మస్తు ఉందన్న, ఇరగొట్టేసి. థ్యాంక్ యూ. సరే ప్రసాద్, మరి జాగ్రత్త, ఓకేనా? గుడ్ నైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బై. యా దీప్తి గారు, సూపర్ అండి, సూపర్ సూపర్. మీరు ఏదో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నట్టుగా ఉంది అసలు. అంటే వాళ్ళకి మన ఇష్టపడడం ఏం రాదండి, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది రెండు మంచి మాటలే అంతే. అండ్ మీకు కొన్ని సాంగ్ రిక్వెస్ట్ వచ్చాయి, నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. సంక్రాంతి ర్యాప్ సాంగ్ పాడగలరా? భీమవరం బీట్ కదండి. Yes, yes, yes. Okay. కాస్కో కోడి పందాలంటనే భీమవరం రాస్కో, సంక్రాంతి సంబరాలు మాతోనే చేసుకో. This is the భీమవరం బీట్. Yes, go. Yes, go. Yes, go. Hey, అడుగడుగున సబ్బడి భీమవరం గారడి. లిరిక్స్ ఏదో జంప్. సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా పాడారు. అండ్ ఇది నాకు, నేను నా బాయ్ ఫ్రెండ్స్ అండ్ మూవీ కూడా మీరే చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ నాన్నకి ప్రేమతో. నేను మీరు ఒక ఫ్లో లో చాలా మూవీస్ యాక్ట్ చేశారు యాక్చువల్ గా ఒక సర్టెన్ టైంలో, అండ్ ఇప్పుడు కూడా, అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. హీరోగా కూడా వస్తున్నారు. కుమారి 20NF తర్వాత వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అదండి. కుమారి 20NF లో ఐ ప్లే ద నెగటివ్ లీడ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే 3 లీడ్స్ ఉంటారు, అందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అండ్ హెబా పటేల్, అగైన్ హెబా పటేల్ తో కాంబినేషన్. సో బెకం వేణుగోపాల్ గారు వాజ్ అ ప్రొడ్యూసర్, ఆయన కాల్ చేశారు, నోయల్ ఇలా ఒక సినిమా ఉంది నువ్వు చేయాలి అది ఇదని. సో ఐ వెంట్ టు మీట్ హెమ్. చోటా కేనాయుడ్ గారు కెమెరామెన్ అనగానే ఐ వాజ్ సో అమేజ్డ్, సో థ్రిల్డ్. ఆయన ఖచ్చితంగా బాగా చూపిస్తారు. సో ఐ సో వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్. అండ్ హెబ్బా ఆ టైంలో, హెబ్బా రేజ్ అంటే కుమారి 20NF లో అందరికంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది అంటే హెబ్బాకే. సో డెఫినెట్లీ హెబ్బాతో ఆ సినిమా చేయడం ఇట్ విల్ యాడ్ టు మీ. సో అశ్విన్ అన్న పార్వతీశం ది అదర్ టూ క్యారెక్టర్స్. అండ్ మీరు రియల్ లైఫ్ లో ఇంత అంటే హ్యాపీ హ్యాపీగా ఉంటారు, అండ్ మీకు బాగా నెగటివ్ రోల్స్ అంటే ఇంట్రెస్ట్ అని విన్నాను. అండ్ మీరు రిక్వెస్ట్ చేశారంటే ఏదో మూవీకి నేను ఒక 2 మినిట్స్ అయినా నెగటివ్ రోల్ ఉంటే ఇవ్వాలి అన్నట్టుగా. అవునండి, యాక్చువల్లీ సినిమాలో మెయిన్ లీడ్
చేయాలి అంటే లేదు నేను చేయనండి, ఏదైనా నెగిటివ్ ఉంటే చెప్పండి నేను చేస్తానండి. ఇప్పటికీ నాకు నెగిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. అంటే సి అండి, వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరూ రోల్స్ ఉంటుందంటారు. యా అంటే ఇప్పుడు అందరం హీరోలు అయిపోతే ఇంకా బాగుంటుందండి. అంటే ఐ ఫీల్ ఐ నాకు అందరితో యాక్ట్ చేయాలండి. ఐ వాంట్ టు యాక్ట్ విత్ పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్, చరణ్, అందరితో నేను విలన్ లా చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా నా కెరీర్ గా చాలు, ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ. సో నేను వాళ్ళందరితో యాక్ట్ చేయాలంటే నేను ఒక హీరో అయిపోయాను అనుకోనండి, నేను ఒక బచ్చగాడిలా ఉండిపోతాను తప్ప ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు యాక్ట్ విత్ సచ్ అమేజింగ్ ఆర్టర్స్. సో ఐ నేను ఎన్ని ఎంత నేను ఎన్ని సినిమాలు మెయిన్ లీడ్ గా చేసినా ఐ విల్ ఆల్వేస్ బి అవైలబుల్ టు డూ అ నెగటివ్ రోల్ ఇన్ దేర్ ఫిల్మ్స్. అంటే వి గ్రూ అప్ అడ్మైరింగ్ దెమ్, వి గ్రూ అప్ లుక్ వాచింగ్ దర్ ఫిల్మ్స్. సో వాళ్ళతో యాక్ట్ చేయాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. సో అది ఓన్లీ నెగటివ్ రోల్స్ వల్ల అవుతుంది. అండ్ నెగటివ్ రోల్స్ హ్యావ్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు మీ. యా అండ్ రంగస్థలం లాంటి మూవీస్ లో అండ్ చాలా ఇది ఉన్న మూవీస్ అండ్ నానికి ప్రేమతో కూడా జూనియర్ ఎన్టీఆర్ మూవీ కదా, సో హౌ యూ ఫెల్ట్ రంగస్థలంలో మీరు ఉన్న రోల్ ఐ మీన్ చాలా తక్కువ టైం అన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ రోల్ లో. అంటే ఒక సర్టెన్ సీన్ అయ్యో అంటే మీది క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంటే చాలా ఇదిగా ఉంటుంది యాక్చువల్లీ, సాడ్ ఆటోమేటిక్ ఒక కాల్ యాడ్ అయింది. ఒక్క హలో 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 అన్న, బాగున్నావా? పేరు అండి, మీరు ఎక్కడండి? నా పేరు సతీష్ అన్న, నేను ఫ్రమ్ సెనగల్ నుంచి మాట్లాడుతున్నాను. సతీష్, హాయ్ సతీష్, బాగున్నావా? చాలా చాలా బాగున్నాను, మీ వీడియోస్ చూస్తున్నాను, మీ మూవీస్ కూడా హెడ్ క్యారెక్టర్స్ చేసిన చాలా 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 బాగుంటున్నాను, చాలా బాగా చేస్తున్నాను. రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సతీష్, ఒకటి 14 అండ్ ఇంకోటి ఈ కథలో అన్ని పాత్రలు కల్పితం అని. రెండు ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ ఒకటి కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ చేయాలి, ఇంకొకటి ఇంకో 2-3 డేస్ షూట్ బ్యాలెన్స్ ఉంది. సో యా ఓకే ఓకే ఇంకేంటి మరి సంగతి చెప్పాలి సతీష్, చెప్పాలి, మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం మనం, వేరే కాల్స్ కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సతీష్. అందరు బాగున్నారు కదా? మన వాళ్ళందరూ బాగున్నారు కదా? అది కూడా యాక్చువల్లీ ఇలా డిస్కషన్ లో, స్టోరీ డిస్కషన్ టైమ్ లో ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే శ్రీను అన్నాన్ని వన్ ఆఫ్ ద ఏడీస్ అండి అసోసియేట్ టీమ్ లో, నోయల్ చేస్తే బాగుంటుంది సార్ అంటే సార్ వాజ్ లైక్ వాడు చేస్తాడా ఇప్పుడు, చాలా చిన్న క్యారెక్టర్, డైలాగ్ లేవంటే మీ గురించి ఎంత చేయడు సార్ అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు నాకు. అన్న ఇలా నోయల్ ఇలా క్యారెక్టర్ ఉందంటే అన్న లైట్ మ్యాన్ లాగా తిరుగుమన్నా తిరుగుతాను నేను వెనకాల సార్ నేను పెడుతున్నానని ఇమీడియట్లీ మెసేజ్ నేను, సార్ మీరు ఇలా చేయకండి, నాతో ఇలా అన్యాయం చేయకండి, ఐఎమ్ డూయింగ్ దట్ క్యారెక్టర్ అని. సో ఈ డైలాగ్స్ ఉన్నాయా లేవా అవన్నీ పక్కన పెడితే పర్ఫార్మ్, ఐఎమ్ ఐల్ బి సీన్ ఆన్ ద స్క్రీన్. నేను ఒక ఆర్టిస్ట్ని, నాకు డైలాగ్ ఉంది. నేను వాట్ ఐ బిలీవ్ అంటే డైలాగ్ మేక్స్ అ పర్సన్ టు యాక్చువల్లీ ఈజీ అయిపోతుంది డైలాగ్ ఉన్నప్పుడు పర్ఫామ్ చేయడం. డైలాగ్ లేకుండా పర్ఫామ్ చేయడమే కదండి ఆర్టిస్ట్ అంటే, నా ఇమోషన్ జనాలకు అర్థం కావాలి. సో దట్స్ అ ఛాలెంజ్ టు మీ, ఐ వాంటెడ్ టు టేక్ ఇట్. అండ్ ఎప్పుడు నోయల్ అంటే చైన్ లేసుకుంటాడు, ర్యాపులు పాడతాడు, ఫంకీ ఫంకీగా ఉంటాడు అనే ఇమేజ్ ఉండేదండి. సో వీడు ఒక పల్లెటూరు లా కనిపిస్తాడు, వీడు నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ లా ఉంటాడు అనేది కూడా ప్రూవ్ చేసే సినిమా అది. సో రంగస్థలం లో వాళ్ళకి ఎంత యాడ్ అయిందో నాకు తెలియదు కానీ ఇట్ యాడెడ్ అ లాట్ టు మీ. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా అండి, ఇట్ వాస్ గుడ్. ఒక మొబైల్ కాల్ కూడా యాడ్ అయింది. హలో 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 మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? దిస్ ఇస్ కవిత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో హలో సందీప్, మళ్ళీ కాల్ చేశా సందీప్. 2-2 కాల్స్ యాడ్ అయిపోతున్నాయి. హలో కవిత గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్. కవిత గారు ఎందుకండి, వై ఆర్ యు బ్రీదింగ్ సో హార్డ్? కవిత యు కెన్ రిలాక్స్. హై. Hi Kavita, how are you? How are things? I'm good. How are you, Noel? I'm doing great. Yeah,
మీరు మా భీమవరం పాట పాడారు కదా, లిరిక్స్ మర్చిపోతే ఎట్లా? అడుగడుగున సవ్వడి భూమవరం పాడడి. చెప్పండి మరి, మీరు పాడండి, దాని తర్వాత మీరు పాడాలి కదా, మీ భీమవరం పాడు కదండి. రాసింది మీరు, మీరు పాడితేనే బాగుంటది. బై ద వే థాంక్స్ అండి కవిత గారు కాల్ చేస్తున్నందుకు. యూ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు డూయింగ్ దిస్. అండ్ ఇండియాలో ఇంటర్వ్యూస్ చేస్తే నోవల్ గారు క్లస్టర్ కాల్స్ కలు యుఎస్ నుంచి ఇంటర్వ్యూ చేస్తే కాల్స్ కలిసే పీపుల్. వీ ఫీల్ వెరీ లక్కీ అండ్ కీప్ రాకింగ్ నోవల్. యూఆర్ ఫ్రమ్ భీమవరం అండి? యా. థ్యాంక్ యూ కవిత గారు. భీమవరం వల్ల అందరిని అడిగానని చెప్పండి. అండ్ హౌస్ కరోనా గోయింగ్ ఆన్ దేర్? హోప్ ఎవ్రీబడి ఇస్ ఫైన్. పర్లేదు, బట్ అంటే ఇప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉన్నాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బట్ స్వీట్ ఆఫ్ హర్ టు కాల్ అండ్ ఆస్క్ ఫర్ దట్ సాంగ్ అండి. యా, ఐ నో ఐ నో. అండ్ ఇంకో కాల్ కూడా మనకి లైన్ లో ఉన్నట్టుంది. హలో. ఓకే, కాల్ రేపు అయిపోయినట్టుంది. నేను ఈ లైన్స్ పాడేస్తా. ఏ అడుగడుగున సవ్వడి ఊరంతా గెట్రడి భీమవరం గారడి చింతేద్దాం రోయ్ చిన్న పెద్ద లేదని ఊరంతా ఒకటని చెయ్యి చెయ్యి కలిపేసి చింతేద్దాం రోయ్ గివ్ ద బీట్ గివ్ ద బీట్ గివ్ ద బీట్ డూ ఇట్ కమ్ ఆన్ ఆల్ ద పీపుల్ ఇన్ ద భీమవరం డూ ఇట్ కమ్ ఆన్ గివ్ ద బీట్ గివ్ ద బీట్ గివ్ ద బీట్ డూ ఇట్ కమ్ ఆన్ ఆల్ ద పీపుల్ ఇన్ ద భీమవరం డూ ఇట్ కమ్ ఆన్. ఓకే కవిత గారు, నేను లిరిక్స్ మర్చిపోలేదు, మొత్తం పాడా. యా యా, సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగా పాడారు. అండ్ ఇంకొక కాల్ కూడా యాడ్ అయిందండి. హలో. హలో. యాప్. యా అన్న, నేను సందీప్ అన్న. సందీప్ చెప్పరా, సందీప్ మన ఇద్దరే మాట్లాడుకుందాం. సందీప్ మొత్తం షోలో చెప్పు. ఏ సాంగ్ రా? అరే ఆల్రెడీ పాడాను కదరా, బ్యాట్ ఉడాని బీట్ కొట్టు పటాపే నీ పొరు మీ దొట్టు. అరే మొత్తం అంటే నేను రాహుల్ ఉన్నప్పుడు పాడతాం రా ఈ టైంలో, ఈ షో, ఈ షోలో మాకి కిరికిరి సాంగ్ అంతా. ఓకే, ఉయ్యాలా అజ్జంపాలా అనుకో కదా చెప్పాలా, రా రాజు సిద్ధుకి రాకుమారి కావాలా, అలా ఎలా ఇయ్యాలా అబ్బా అబ్బా హెబ్బాలా, అమ్మాయే స్మైలిస్తే వయ్యారాల రాసలీల ఊరంతా గోడా గోడా, అబ్బా ఇలా సందలీడా నడిచొస్తే పిల్ల ఇలా బంచికి బంబం బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం బం బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం బం. అది ఇంకా వాడు ఇంకా వాడన్నా, ఎంత వాడినా వింటాం మేము. సరే ఇంకా వాడతాం. అదొక్కటే సాంగ్? ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి కదా. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నాకు లిస్ట్ పంపించావు కదా, నేను అడుగుతున్నా. మీరేం అడగట్లేదు అని చెప్పి మళ్ళీ నేనే కాల్ చేశాను. సరే నీ గురించి మిగతా ముక్క కూడా పాడేస్తా. హలో చెప్పా. డిస్పాసితో వాడాను నెక్స్ట్. డిస్పాసితోనా? అరుదును నన్ను చూసి నక్షణమే మైకం నన్ను కమ్ముకున్నదే, నా ప్రతి శ్వాసలను చేరుకున్నావే, ప్రేమ ఏమో తెలియక ఉన్నదే, రా రావే రావే చలి అని పిలుస్తావు, కళ్ళలోన మళ్ళీ మళ్ళీ వస్తుంటావు, ప్రేమ నాది నిజమని నమ్మమంటూ. ఓ హాయ్ గుండెల్లో నల్ల బుడ్డబ్బు అవుతుంది, మనసు కూడా మాయలో పడింది, నీ ప్రేమ నిజమని కోరుకుంటూ. డెస్పాసితో ప్రేమలు పడ్డా నేను నీతో, కళ్ళ ముందు ఎప్పుడు నీద ఫోటో, మనసులోన గలిబిలి ఏంటో ఏంటో. డెస్పాసితో ప్రేమలు పడ్డా నేను నీతో, కళ్ళ ముందు ఎప్పుడు నీద ఫోటో, మనసులోన గలిబిలి ఏంటో ఏంటో. అది అరే సందీప్, నీకు నీకు నా పెళ్లి చూపులు అవుతున్నట్టుంది తెలుసా నాకు. అండ్ నోయల్ గారు, యూ కాంట్ బిలీవ్, నాకు ఒక 20-25 రిక్వెస్ట్ ఇట్లా లైన్ గా ఉన్నాయన్నమాట అవన్నీ. ఇప్పుడు నేను జస్ట్ సందీప్ విత్ నోయల్ షో అని పెట్టాలి ఒక రోజు. అది సందీప్, మనం మాట్లాడదాం సందీప్, ఇంకొక 15 మినిట్స్ ఉంది, పడుకో ఇంకా నువ్వు. ఓకేనా? థ్యాంక్స్ సందీప్ కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. గుడ్ నైట్. రా
అదే అదే నువ్వు నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతాను, ఓకేనా? నువ్వు రిలాక్స్ అండ్ హ్యాపీగా పడుకో ప్రోగ్రామ్ వింటూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ సందేశ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా అండ్ యా నోయల్ గారు, నేను అడిగే ప్రశ్నలు మర్చిపోయేలా ఉన్నాను. మీరు బిగ్ బాస్ 4 లో మీరు వెళ్తున్నారా అంటే, ఇది చాలా చోట్ల చెప్పున్నానండి. వన్ అడిగారు అప్పుడు భయం వేసింది, ఎందుకంటే హిందీలో చూసినప్పుడు అమ్మో ఏంటి వీళ్ళు ఇలా కొట్టుకుంటాను అనిపించింది. టూ అడిగినప్పుడు ఇట్ డెంట్ వర్క్అవుట్, త్రీ అడిగినప్పుడు ఐ వాజ్ ఇన్ యుఎస్, ఇప్పుడు ఫోర్ ఇప్పుడేమవుద్దో తెలియదు. బట్ యా, గివెన్ ఎ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్లీ గో అండి. నో సూపర్, ఎందుకంటే మీ ఫ్యాన్స్ ఆల్రెడీ స్టేటస్ లు పెడుతున్నారంట, బిగ్ బాస్ 4 విన్నర్ ఇస్ నోయల్ అని. అది చాలా తప్పండి, నేను చాలా మందికి వెళ్ళి మెసేజ్లు కూడా పెట్టాను. బికాస్ అది అంటే ఓకే, వాళ్ళ ప్రేమ అభిమానం ఆల్ దట్ ఐ రెస్పెక్ట్, బట్ కరెక్ట్ కాదు, దట్ ఇస్ నాట్ ద వే యు పుట్ ఇట్. యా అండ్ ఇన్ని ఇన్ని రోజులు కొన్ని నెగటివ్ షేస్ లో చాలా చాలా బాగా యాక్ట్ చేశారు, అండ్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఒక హీరో లాగా వస్తున్నారు, సో ఆ ఎక్స్పీరియన్స్. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను ఏది చేయమన్నా ఐ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ అండి. సో నెగటివ్ షేడ్స్ అంటే నాకు పర్సనల్లీ ఇష్టం, ఎందుకంటే వాట్ మనం రోజు చేయంది ఏదైతే చేస్తామో అప్పుడు మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. సో అందులో కిక్ ఉంటుంది. సో మనం అంత నెగటివ్గా బోల్డ్గా పర్ఫామ్ చేసే స్కోప్ షూట్స్లోనే ఉంటుంది. సో అందుకనే నేను అది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఒక హీరో అనుకోండి, నార్మల్గా ఇంకా అమ్మాయిలను కలిసి తీయడాలు, డాన్స్ ఆడాలు, ఫ్లర్ట్ చేయడాలు, అవన్నీ ఓకే రెగ్యులర్గా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద స్టోరీ యాజ్ వెల్. సో అవి మన కాలేజీల్లో తిరగడాలు అవన్నీ, డాన్స్ ఆడడము కాలేజీలో అవన్నీ ఓకే, ఇట్ లుక్స్ వెరీ నార్మల్ టు మీ. సో అందుకనే నాకు నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. యా యా అండ్ మీది ఇంకొకటి, ఇది బిగ్ బాస్ లో రాహుల్ ఉన్నప్పుడు కూడా మీ సపోర్ట్, అంటే ఆల్ అదర్ సపోర్ట్ ఒక ఎత్తు అయితే మీరు చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు, అండ్ హీ యూ సపోర్టెడ్ హిమ్ లైక్ ఎనీథింగ్. సో ఆ ఎక్స్పీరియన్స్, అండ్ మీరు ఒక సాంగ్ కూడా చేశారు బిగ్ బాస్ రాహుల్ గారి పైన సాంగ్ చేశారు. అంటే యాక్చువల్లీ ఏం లేదండి, మనం ఒక పని చేసినప్పుడు ఎప్పుడైతే ఒక పని నాగలికి చెయ్యి పెట్టి మనని వెనక్కి తీసిన వాడి మీద ఐఎమ్ నాట్ ప్లీజ్డ్ అని ఉంటుంది అనమాట, ఇట్స్ అ బిబిలికల్ వర్స్. సో నేను ఐ స్టార్టెడ్ సపోర్టింగ్ రాహుల్ విత్ అ గుడ్ ఇంటెన్షన్. సో ఐ విల్ సపోర్ట్ నో మ్యాటర్ వాట్, ఇఫ్ ఐ షుడ్ బిలీవ్ ఇన్ ఇట్ వెన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐ షుడ్ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ ఇట్ నో మ్యాటర్ వాట్ పీపుల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అందరూ కరెక్ట్ అని అనుకోరు మనం ఎప్పుడైనా పని చేసే టైంలో, కానీ మనకు తెలిసినప్పుడు వెన్ యూఆర్ గోయింగ్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ డూ ఇట్ కంప్లీట్లీ అనేది నేను బిలీవ్ చేస్తాను. సో ఐ సపోర్టెడ్ రాహుల్ ఫ్రమ్ ద డే వన్, ఎందుకంటే ఐ నో హీఈస్ నాట్ హార్మ్ఫుల్, ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీఈస్, అండ్ హీ వాస్ బీన్ పోర్ట్రేడ్ ఇన్ అదర్ వే. And he was being targeted. ఒక రోజు 13 మెంబర్స్ ఎంతో టార్గెట్ చేశారండి రాహుల్ని. సో ఆ రోజు నుంచి స్ట్రాంగ్లీ వన్ సైడెడ్ అండ్ అంతకుముందు రాహుల్ని శ్రీముఖిని ఈక్వల్ గా సపోర్ట్ చేశాను ఇఫ్ యూ సీ మై పేజ్. దాని తర్వాత నుంచి ఐ కెప్ట్ సపోర్టింగ్ ఓన్లీ రాహుల్ బికాస్ ఐ ఫెల్ట్ హీ నీడెడ్ ఇట్ మోర్ దాన్. అండ్ శ్రీముఖి హ్యాడ్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, అండ్ శ్రీముఖికి నా సపోర్ట్ విల్ నాట్ మేక్ అ డిఫరెన్స్ అట్ ఆల్. రాహుల్ నీడెడ్ మై సపోర్ట్. ఆ టైంలో మై పేజ్ వాజ్ బిగ్గర్ దాన్ హిస్ పేజ్. సో ఐ ఫెల్ట్ నా సైడ్ నుంచి మినిమం ఏదైనా హెల్ప్ అయినా ఐ విల్ బి హ్యాపీ అని. అండ్ యాజ్ అ ఫ్రెండ్ గాడ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్టాండ్ ఫర్ వాట్ ఐ ఆల్వేస్ సే, ఐఎమ్ యువర్ వెల్ విషర్ బ్రో, నువ్వు పైకి వస్తే బాగుంటుంది అని అంటుంటాం కదా. సో దానికి గాడ్ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు అనుకుంటాను నేను అంతే. సూపర్. అండ్ ఒక కాల్ యాడ్ అయిందండి. హలో 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 మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మళ్ళీ ప్రసాద్ అండి. అరే ప్రసాద్, నేను గుడ్డితో ఫోన్ పెట్టాను. నాకు ఎప్పటి నుంచో మీరు లైవ్ లా ఒక పాట పాడడం వినాలని ఇష్టం. ఏం పాటరా? అది ఒరిజినల్ సాంగ్ ఆఫ్ అదే ఈ క్షణమే ఆరంభం ఆ పాట. ఆ పాటనా? ఓకే, పాడతాను ప్రసాద్. నేను నీకు ఫోన్ చేసి ప్రసాద్ ఫోన్ చేసి పాడతా. ప్రసాద్ నువ్వు పడుకో, 12:30 అవుతుంది. ప్రసాద్ ఫోన్ అర్జెంట్ కట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నేను ఇంకా చాలా క్వశ్చన్స్ అనుకున్నాను, బట్ అసలు కాల్స్ లోనే అయిపోయింది ఈ షో అంతా. ఓకేనా? మీరు వింటూ ఉండండి. సో అంటే కీప్ ఆన్ రిపీటెడ్ కాల్స్ వస్తే ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏ రేంజ్ లో చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రసాద్ అండ్ ఇంతకుముందు కాల్ చేసిన సందీప్, వీరందరూ దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఐ రియలీ లవ్ దెం. వెరీ స్వీట్. యా యా ఐ నో. అండ్
కమింగ్ టు దిస్ మన కాన్వర్సేషన్ అండ్ బిగ్ బాస్ లో ఆ ర్యాప్ సాంగ్ ఒకసారి మా కోసం. ఎవడు లేడు, ఎవడు రాడు, ఎవడు నీకు పోటీ కాదు, నువ్వు ఆడుతున్న ఆటలోన నీకు నువ్వే పోటీ గాడు, ఎవడు నిన్ను తక్కువన్న సై సై అని ఆటలాడు, టైటిల్ నీ తెచ్చిచ్చారా. సూపర్ సూపర్ సూపర్. అండ్ మీరు బాగా పంచ్ స్టార్ అని విన్నాను, బాగా పంచలేస్తారంట. పంచ్లా అండి, ఏమో మరి నేను విన్నాను, నేను అంటే మేబీ వాళ్ళు ఎవరైతే మీరు పంచలేసారో వాళ్ళు చెప్పారు అనుకుంటాను. బాగా పని చేస్తాడు, చాలా కామెడీ మాట్లాడతాడు, అంటే ఈ మేక్స్ ఎనీ సిచ్యువేషన్ టు ఫన్నీ థింగ్ అన్నట్టు, అంటే బాగా జోక్స్ చేస్తుంటారు అని అయితే విన్నాను. దీస్ థింగ్స్ ఆర్ వెరీ సిచ్యువేషనల్ అండి, అంటే పని చేసి మనం గుర్తు పెట్టుకోం కదండి, పంచి పడ్డ వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. దట్స్ ట్రూ. అండ్ ఇంకొకటి, మీకు ఐ నో మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది, అండ్ ఎవరో ఒక ఫ్యాన్ అయితే డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి డోర్ కొట్టారంట, అది ఎలా ఉండింది అంటే? మీ ఐ వాస్ రియల్లీ షాక్డ్ అండి, యాక్చువల్లీ భయపడ్డారా, భంగపడ్డారా? ఆబ్వియస్లీ కదండి, అంటే ఒక అమ్మాయి యాక్చువల్లీ వచ్చింది, అండ్ తను ఎలా ట్రేస్ చేసిందంటే చర్చెస్ నుంచి షీ స్టార్టెడ్ ట్రేసింగ్ అన్నమాట. And she finally came home and she sat, nenu evaro teliyadu manaki, tanaku nenu telusukani naaku tanu teliyadu kadandi. So suddenly intiki vachi meetho maatladundi church vallu nunchi address teeskoni vachanante, meer evaru ante lopal kurchina tarvata sare randi vachi kurchondi ani cheppi I gave a water and all that. Cheppandi enti ante, meer nannu gurtupattaleda ante, gurtupattaledu ante okka sari mee Facebook open chestara ante open cheyanu, tanu mee block list open chestara ante, vaammanu block list lo unnava, నువ్వు అసలు నువ్వు బ్లాక్ లిస్ట్ లో ఉన్నావు అంటే ఏ రేంజ్ లో టార్చర్ చేసావు అసలు? సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి ఎందుకు వచ్చావు అని. అండ్ మీ మీ అసలు ఏం జరిగిందంటే మీ ఫాదర్ కో మదర్ కో ఫోన్ చేసి ఇన్ఫార్మ్ దెన్ దట్ యుర్ అట్ హోమ్ అంటే, నా బ్యాలెన్స్ లేదు ఒకసారి మీరే చేస్తారా అంది. నేను ఎంత ఎడ్డిగాళ్ళగా నేను ఆ నంబర్ చెప్పండి అని చెప్తే తను ఒక నంబర్ చెప్పిందండి, నేను డైల్ చేసా అది తన నంబరే, నా నంబర్ అలా తీసుకుంటాను. ఐ వాస్ సచ్ ఎ ఫూల్ అండ్ I blocked her though. Akkada kuda block chesanu anukon, but still I was like shocked. Ammo, that experience was horrible. Ante see tanu inti nunchi em cheppi start ayindo, madhyalo em ayina edemaina manchi rojulu baalevu, adi it's really scary andi. Ante yeah, true true true, yeah. And inkoka song request undi meeku, baby song. Baby ah, baby song, okay. ఎలా పాడతానో తెలీదు కానీ పాడతా. మదిలో ఈ అలజడి ఏదో, నిన్ను చూసిన ఆ ప్రతి క్షణమే ఆ క్షణమే నా లోకం, ప్రేమించానేమో ఏమో కావచ్చేమో నిజమేనేమో, నిన్నే నీతోడే కూరే నీతోనే గడిపిన క్షణమే నా క్షణమే, ఓ యే నా లోకం, నీ కొరకే జీవించాలని ఆశ నాలో గూడు కట్టుకుందే, విననందే ఓ చలి నీవెనా, స్నేహమా ప్రియతమా, నీవెనా స్నేహమా ప్రియతమా. అది సూపర్ సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ వచ్చే 14 మూవీ గురించి, శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్ అండి, ఆయన ఇంతకు ముందు ప్రవీణ్ సత్తారు గారి దగ్గర వర్క్ చేశారు, దిస్ ఇస్ హిస్ ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్, అందరూ కొత్త ఆర్టిస్ట్లే. చాలా ఇంట్రెస్టింగ్, అంటే అందరూ అదే చెప్తారు బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, నాకు చాలా కిక్ వచ్చింది స్టోరీ విన్నప్పుడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ, అంటే ఇది జరుగుతున్న ఇప్పుడున్న టైంలో చాలా కనెక్ట్ అవుతారండి అందరూ, అంటే కరోనా అవన్నీ కాదు, ఇప్పుడు టెక్నాలజీ ఎంత బూమప్ అయిపోయిందంటే పీపుల్ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్, సో ఆ సబ్జెక్ట్ మీద రివాల్వ్ అయ్యే సబ్జెక్ట్ అండి. ఓకే ఓకే, వెరీ వెరీ నైస్. అసలు మాకి టైమే సరిపోలేదు, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ మీరు మళ్ళీ మళ్ళీ కూడా నా షోకి రావాలి పిలిచినప్పుడు, అట్లీస్ట్ ఈ లాక్డౌన్ అయ్యేలోపు. తప్పకుండా దీప్తి గారు, అండ్ ఈసారి మాకు మార్నింగ్ టైం పెట్టరా కొంచెం షో, మాకు ఇలా 11:30 అంటే ఐ నో చాలా రిక్వెస్ట్ చేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత నైట్ అయినా మీరు మా షోకి రావడం, రియల్లీ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, అండ్ డెఫినెట్ గా నేను నా టైమింగ్ కొంచెం ముందుకు మారుస్తాను, అండ్ మీరు ఈసారి యుఎస్ వచ్చినప్పుడు ఐ విష్ మనం కూడా కలిసి ఒక షోలో పర్ఫామ్ చేయాలని కూడా అనుకుంటున్నాను. అండ్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం నోయల్ గారు. అండ్ మీరు ఫ్యూచర్ లో ఇంకా చాలా మూవీస్ చేసి మొత్తం ఏమంటారు అప్పుడు కూడా నా షోకి రావాలి, స్పెషల్ రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. విన్నారు కదా మన నోయల్ గారి సూపర్ డూపర్ ర్యాప్ సాంగ్స్. ఐ నో టైం చాలా తక్కువ ఉండింది అండ్ ఇది మిడ్ నైట్ వాళ్ళకి, అందుకోసమే మనకి ఇంకా టైం దొరకలేదు. మళ్ళీ మళ్ళీ మన షోకి కూడా పిలుద్దాము డెఫినెట్ గా. సో I guess ఈ రోజు షో చాలా చాలా సూపర్ డూపర్గా ఎంజాయ్ చేశారనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సెలబ్రిటీతో మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తుంటాను. కీప్ లిజనింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ చిట్ చాట్ విత్ దీప్స్ ప్రోగ్రామ్ని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.